నమస్తే అండి, నా పేరు కృష్ణవేణి, మా వారు సీతారాం రెడ్డి. మేము మొదటిసారిగా అమెరికా వెళ్ళాము. మా అమ్మాయి షికాగోలో ఉంటుంది, మా అల్లుడు మా అమ్మాయి ఇద్దరు వర్క్ చేస్తారు. మేము 48 డేస్ షార్ట్ టైంలో మాకు చాలా చూపించారు వాళ్ళు. వాళ్ళ ప్రతి నిమిషం మాకు స్పెండ్ చేసి బాగా చూపించాలని తాపత్రయంతో మాకు 12 రాష్ట్రాలు తిప్పి చూపించారు. చాలా బాగా మేము ఏంటంటే ఆనందపడింది. అమెరికాలో బాగా నీట్గా ఉంటాం, పరిశుభ్రత మన ఇండియాలో లేదు ఆ పరిశుభ్రత. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు చక్కగా చెట్లు పెంచటం, దాంట్లో చెట్ల మధ్యలో గ్రాస్ పెంచటం, పార్కులు యాక్టివ్గా ఉండటం, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్గా వాళ్ళు రన్నింగ్ స్విమ్మింగ్ చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ వ్యాయామం చాలా శ్రద్ధగా చేస్తున్నారు. పెద్దవాళ్ళు మాకు గమనించింది ఏంటంటే, పెద్దవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఇంట్లో మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మా వయసు అయిపోయింది అని ఇంట్లో ఉండక బయటకు వచ్చి యాక్టివ్గా తిరగటం మేము చాలా బాగా స్పందించాం. అసలు బాగా తిరగలేని వాళ్ళు, వీల్ చైర్లో ఉన్నవాళ్ళు కూడా వీల్ చైర్లో వచ్చి బయటకు వచ్చి తిరుగుతారు. మనకైతే వయసు అయిపోయిందని ఇంట్లో పడుకోవటం, ఇంట్లోనే ఉండటం అలా ఉంటారు మనకి. కానీ అక్కడ మాకు అది బాగా నచ్చింది. నా పేరు ముప్పుడు సీతారామరెడ్డి. మాది బంగారగూడెం చిరు పల్లెటూరు. మాది తాడేపల్లిగూడెం మండలం. నేను అమెరికా పర్యటన నిమిత్తం, మా పిల్లల నిమిత్తం అమెరికా పర్యటనకు వెళ్ళడం జరిగింది. అక్కడికి మిచిగాన్ లేక్ అనే ప్రపంచానికి చాలా సుందరమైన మిచిగాన్ లేక్ చూడటం అయినది. దాన్ని చూసి నా పల్లెటూరులో ఒక చిరు కవిత రాయాలని నేను పెద్ద చదువుకోకపోయినా నా మనసు ఉప్పొంగి ఆ చిరు కవితకు నేను రాయాలని సంకల్పించి కొంచెం. మిషిగాన్, ఓ మిషిగాన్, నిన్ను మిస్ అయిపోతున్నాం మేము. నీ రాజస్వం ముందు ఎన్ని సంపదలున్నా దిగదుడిపే. నీవు షికాగో నగరానికి మణిహారానివి. వాయువుతో నీవు కలిపే చేసే విన్యాసాలు నారీమణులు సోయగాలు. తీరానికి చేరుకోవాలని నీ ఆశ తీరదని తెలిసినా పడుతుంటావు సూర్యునితో పోటీ. నీ చల్లగాలులై పిల్లగాలులై చేరుకుంటాయి భావితరాలకు, ఇక సెలవు నీ జ్ఞాపకాలకు. భావాతీతమైన నీ భావన భావితరాలకు ఒక ఆరాధన. పంచభూతాలు సాక్షిగా చెబుతున్నాను, నిన్ను చూశాను పరవశించి. నీ హృదయాన్ని ఉదయించే పుష్పానివి. ఎన్ని ఉషోదయాలు ఉదయించావో చెప్పలేము. ఆత్మసాక్షిగా నన్ను వేరు చేసి చూడకు మనస్సాక్షిగా. ఎగిరే పక్షులకు, తిరిగే బాతులకు, ఆడే మనుషులకు నీవే జీవనాధారణవి. వాళ్లకు వేరు చేయకు చివరి వరకు నయగారా గురించి చిరుపాట. వందే నయగారా సోయగారు. వందే వందే సవ్వడి జనని, వందే వందే కవికుమారుల కమ్మని కలముతో, చిత్రకారుల కుంచెల ఒడిలో నిలిచిపోదు అమ్మ చిరస్థాయిగా, రవిచంద్రులన్నంత వరకు అమ్మ అమ్మ జగజ్జనని. అమెరికా అగ్రరాజ్యానికి మనం అందమైన అంత అగ్రరాజ్యం అనే దానికి నేను చూసిన విశేషాలు కొన్ని చిరు ప్రయత్నంగా చెప్పాలనుకున్నాను. అమెరికా ప్రపంచ దేశాల్లో చాలా అగ్రరాజ్యం, అందులో ఎటువంటి అపనమ్మకం లేదు. అక్కడ ప్రజలు చాలా మర్యాదస్తులు. 97% జనం చాలా మర్యాదగా ఉంటారు. మనకు దారికి అడ్డం వచ్చినా కొంచెం తప్పుకుని సారీ చెప్పి మనల్ని ఎంకరేజ్, నడిసే మనుషులకి సైకిల్ మీద ప్రయాణించే వాళ్ళకి చాలా మర్యాదస్తులు. డబ్బు సంపాదన ఒకటే మార్గం కాకుండా వ్యాయామానికి, ఆటపాటలకు ఎక్కువ విలువనిస్తారు. శని ఆదివారం ఆటపాటలతో గడిపి శుక్రవారం నుంచి మళ్ళీ 5 రోజులు చాలా కష్టపడి మళ్ళీ అలా ఆ సంపదని భావితరాలకు దోచిపెట్టాలనే ఆకాంక్ష భారతీయులకు ఎక్కువగా ఉంటుంది. కానీ అమెరికానికి అంత ఉన్నట్లుగా నేను నా గమనంలో నేను గమనించలేదు. ఇది ఇప్పుడు మన దేశంలో కూడా ఈ దృక్పథం కొంతవరకు మార్పు వస్తుందని నేను కొంచెం అంచనా వేయగలిగాను. అక్కడ ఇండస్ట్రియల్ కానీ పార్కింగ్ వ్యవస్థ భారతదేశంలో చాలా వరస్ట్గా ఉంది. ఒక స్టోరు సూపర్ బజార్ ఉందంటే ఒక 10 ఎకర్స్ తక్కువ కాకుండా పార్కింగ్ ఉంటుంది. అక్కడ
మన దేశంలో ఈ షాప్ ముందు కారు పెడితే ఆడి దీయమంటాడు ఈ షాప్ ముందు కారు పెడితే ఆడు రోడ్ని కూడా అతను కొనేసినంత భావనగా మన దేశంలో మాట్లాడతారా అమెరికాలో చాలా చాలా కంఫర్టబుల్ సో ఒక షాపింగ్ చేసుకుంటా గానీ ఒక ఒక ఏది తినుబండారాలు కొనుక్కుంటా ఏదైనా సామాన్లు కొనుక్కుంటా చాలా క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ సామాన్లు చాలా మంచి క్వాలిటీ తోటి డబ్బులు రూపాయి కాకుండా ట్రాన్సాక్షన్ చాలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా జరుగుతుంది అక్కడ మన దేశంలో కూడా ఈ మార్పు తొందరలో మన దేశంలో కూడా కొంచెం చాలా మార్పులు వస్తున్నాయి ఇది శుభపరిణామే ఇంకా మన దేశం ఇంకా చాలా అమెరికాని చూసి చాలా నేర్చుకోవాలి ఇది భారతదేశం ఇంకా అమెరికాని పోల్చుకుని ఇంకా బాగా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటూ అలాగే భారతదేశ ప్రజలే అక్కడ బాగా కష్టపడుతున్నారు అమెరికా ఉన్న వాళ్ళకంటే మా వాళ్ళ వాళ్ళ తలసరి ఆదాయానికంటే మన తలసరి ఆదాయం చాలా బాగుందని మా అంత నా అంచనా కూడా ప్లస్ చాలామంది నిపుణులు కూడా అంచనాది మన అక్కడ చదువు 10th క్లాస్ వరతో ఆపేసి అక్కడి నుంచి వాళ్ళు ఎంజాయ్మెంట్కి ఎక్కువ చూస్తారు మనోళ్ళు కష్టపడి బాగా చాలా మాపులు పగలు కూడా కంప్యూటర్ల మీద పనిచేసి చాలా కష్టపడుతున్నారు వాళ్ళని చూస్తే మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది ఇంకా చెప్పాలంటే అమెరికా గురించి ఒక 2 రోజులు ఉంటుంది ఇది ఈ ప్రసంగం ఇంతతోటి మనం చెప్పలేం దాన్ని ఇంకా స్టడీ చేయాలి ఇంకోసారి వెళ్ళినప్పుడు దానికి పూర్తిగా స్టడీ చేసి ఇంకా ఒక గ్రంథం చిరు గ్రంథానికి తయారు చేద్దామని నా ఆకాంక్ష